మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ మిత్రులు కోదండరాం గారితో ఉద్యమం చేసిన సోదరులారా ఇవాళ రాష్ట్రం అంతా ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం కూడా కొడంగల్ వైపు చూస్తున్నది ఇవాళ ఈ కొడంగల్లో జరగబోతున్న కురుక్షేత్రంలో పాండవులు గెలుస్తారా 100 కోట్లతోటి 100 మంది ముఠాలతోటి పట్టణం నుంచి పంపించిన కేసీఆర్ గెలుస్తారా అని చెప్పి ఇవాళ ప్రజలు చూస్తున్నారు ఇవాళ కొడంగల్లో కేసీఆర్ అంటున్నాడు నేను కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొన్నా ఎమ్మెల్సీలను కొన్నా ఎంపీలను కొన్నా జిల్లా పరిషత్ చైర్మన్లను కొన్నా ఇతర పార్టీల నాయకులను కొనుక్కున్నా నా దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో అవసరమైతే 100 నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టేనా కొడంగల్ ప్రజల్ని కొనుక్కొని ఆయన పార్టీని గెలిపించుకుంటా అని కేసీఆర్ బిర్ర బీగుతున్నాడు ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా కేసీఆర్ నువ్వు ఎమ్మెల్యేలను కొనొచ్చు ఎమ్మెల్సీలను కొనొచ్చు ఎంపీలను కొనొచ్చు లేదా కొంతమంది అమ్ముడు పోయే సన్నాసులను కూడా కొనుండొచ్చు కానీ మా తెలంగాణ నియోజకవర్గంలో నికాస్తైన కార్యకర్తలు తమ చెమటని తమ రక్తాన్ని అంతకంటే కొంచెం వెనక్కి పోతే నువ్వు పార్లమెంటులో నిలబెడితే
పంపిస్తే ఆనాడు ఓట్లు వేయించుకొని పోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల ఒక్క రోజైనా మమ్మల్ని చూడడానికి వచ్చినవా? ఎంపీగా ఒక్క రోజైనా కొడంగల్ భూమి మీద కాలు పెట్టినవా? ఇవాళ మేం గెలిపిస్తే మేము ఓట్లేసి ఆశీర్వదిస్తే మా పార్లమెంట్ కు పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చినా అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసగించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మా కొడంగల్ కు వరగబెట్టింది ఏంటని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా ఈ కొడంగల్ నియోజకవర్గానికి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 1500 కోట్ల రూపాయలతో 100,000 ఎకరాలకు నీళ్లకు మేము నిధులు తెచ్చుకుంటే ఆపింది నువ్వు కాదా? వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేసుకుంటే ఆ ఫైలును నీ ముట్టి కింద పెట్టుకొని కూర్చున్నది నిజం కాదా? మా ప్రాంతంలో ఇక్కడ నిరుద్యోగులకు అపారమైన సున్నపు నిక్షేపాలు ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడానికి గతంలో నేను అనుమతులు తెస్తే 5 ఏళ్ళు మా సిమెంట్ ఫ్యాక్టరీని పండబెట్టిన మాట వాస్తవం కాదా? మా ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువత కోసం కొడంగల్ కు 10 ఎకరాల భూమి కేటాయించి ఐటీఐ కళాశాల నేస్తే దాన్ని పుల్లబెట్టి మా కాళ్ళ కట్టెబెట్టి పక్కన పెట్టింది నువ్వు కాదా? బొమ్మరాజపేట మండలంలో లంబాడి సోదరులు తండాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు బయటకు పోయి చదువుకోలేరు. వాళ్ళ చదువు కోసం జూనియర్ కళాశాలను మేము మంజూరు చేపిస్తే గత పాలకులు చేస్తే దాన్ని పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా? అత్యంత వెనుకబడ్డ మా టౌన్ టౌన్ బిడ్డల చదువుల కోసం పిల్లలు చదువులు మానేస్తున్నారని జూనియర్ కళాశాల కోసం 5 కోట్ల నిధులు తీసుకొచ్చి జూనియర్ కాలేజీ పనులు మొదలు పెట్టిస్తే నీ అధికారాన్ని అడ్డం పెట్టి జూనియర్ కాలేజీని ఆపిన మాట వాస్తవం కాదా? ఇవాళ అన్ని నియోజకవర్గాలలో మినీ ట్యాంక్ బండ్ ఇచ్చినా అంటున్నావు. మరి మా కొడంగల్లో పెద్ద చెరువుకు ఎందుకు మినీ ట్యాంక్ బండ్ ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా ఈ కేసీఆర్ అందరికి 100 పడకల ఆసుపత్రి ఇస్తానంటే మా కొడంగల్ కు 50 పడకల ఆసుపత్రి ఎందుకు ఇచ్చినవని నేను అడుగుతున్నా. చివరికి మార్కెట్ యార్డ్ లో ఉండే నిధులు 25 లక్షల రూపాయలు కొడంగల్ కోసి మార్కెట్ యార్డును అభివృద్ధి చేయకుండా పక్క జిల్లాకు తరలించకపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా దౌతబాలు బిడ్డలు మేము పాలమూరు జిల్లాలో ఉంటామంటే పాలమూరు
కొడంగల్ అంటే వాడు వరంగల్ అని. మరి కొడంగల్ తాండూరు పక్కన ఉంటది, లేకపోతే వకారాబాద్ పక్కన ఉంటది, లేకపోతే కర్ణాటక సరిహద్దులు ఉంటారని చెప్పుకునే వాళ్ళం. అవునా? ఇవాళ ఏడుకన్నా పోతే ఏమంటున్నారా? మాది కొడంగల్ అని మనం అంటే ఓహో మీ ఎమ్మెల్యే సాబ్ రేవంత్ రెడ్డి కదా అవసరమా? ఇవాళ అభివృద్ధి అర్థాంతరంలో ఉంది. హైదరాబాద్ బీజాపూర్ పని
కల్వకుంటి నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించుకోవాలి, రైల్వే లైన్ తెచ్చుకోవాలి, కట్టుకోవాలి, కొడంగల్ లో ఐటీఐ కళాశాల నేర్చుకోవాలి, వంద పడకల ఆసుపత్రి కట్టుకోవాలి, కొడంగల్ లో రెవెన్యూ డివిజన్ చేసుకోవాలి, దౌంతపాత మార్పు నగర్ లో తెలపాలి. ప్రాంతంలో ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీ 50,000 గెలవాలి. ఇవన్నీ చేస్తారా? ఇవన్నీ చేద్దామా? ఇవాళ 100 గ్రామాలు మీరు తిరుగుతారు సాధ్యం అవుతుంది. ఇవాళ ఈ కార్యకర్తలే ప్రాణ సమానులైన కార్యకర్తలు. మీ మీద విశ్వాసంతో ఇవాళ ఈ ఎన్నికల్ని మీరు చేయండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని నేను నిర్వహిస్తా. ఆనాడు ప్రతి గ్రామం దిద్దుతా. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ మీ ఎన్నికల కోసం ఇంటింటికి నేను తిరుగుతా. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో చెప్పండి, ప్రతి పేద రైతు ఒక్క రూపాయి కూడా రుణం కట్టకండి. 25 రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం ఉచితంగా. అదేవిధంగా ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి ఇవాళ కేసీఆర్ 1,000 ఇస్తున్నాడు. ఇవాళ ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 2,000, 4,000 రూపాయల పింఛన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మహాలక్ష్మి గ్రూప్ లకు 1,00,000 రూపాయలు ఉచితంగా, 10 లక్షలు రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం. అదేవిధంగా ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం, ప్రతి కుటుంబానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. కాబట్టి సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అన్నింటిని కూడా ప్రజలకు వివరించండి. ప్రజల దగ్గరికి వెళ్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. మీరందరూ కూడా చేతులు పైకెత్తండి.